ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుగా పోటీ కేసీఆర్ పైసలు ఇవ్వాలి. ఇవ్వలేదా? పోయినసారి కట్టేసాడు కేసీఆర్. ఎవరు గెలిస్తే వాళ్ళకి పైసలు ఇస్తాడు. వాళ్ళు కాంగ్రెస్ ఒక బీజేపీ తప్ప వాళ్ళు కాంగ్రెస్ కమ్యూనిస్టా ఇండిపెండెంట్ చూడరు. పోయినసారి ఓడగొట్టిడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఓడగొట్టిందే కేసీఆర్. మందికి ఉట్టుకొని నా కొడుకు అని చెప్పుకునే మూడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజపక్ష. మందికి వెళ్తే గమ్మకిందిగా అమ్ముకుంటాడు ఆమె. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీలకు దాదాపు 70 మందికి, 50 నుంచి 70 మందికి ఇప్పుడు కేసీఆర్ పైసలు ఇచ్చిండు గెలిచాలని చెప్పి కోరుకుంటున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు గెలవకుండా కాదు, వాళ్ళ పార్టీ ఏడ గెలవదో ఆడ కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళు గెలిస్తే వాళ్ళను వాళ్ళ పార్టీకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ చూస్తుంది. కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయం ఓన్లీ భారతీయ జనతా పార్టీ మాత్రమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకున్నాను. నాకు ఎంత నవ్వొస్తుందంటే నేను శోభక్క అంత కేసీఆర్ దగ్గులు పాల్చి రాజకీయాలు ఎంత చిల్లర ఉంటాయంటే చిచ్చిపోతుంది నాకు. అని ముఖ్యమంత్రి చెప్తే నాకు నోరే రాదు. నాకు అది నేను తిడుతున్నాంటే వాటికే తింటున్నాను. ఆవేదంతో తిడుతున్నా, నేను బాధతో తిడుతున్నా, కసితో తిడుతున్నానా? బాధ తెస్తున్న ఒక్కొక్క పేదల బతుకులు చూస్తే ఎంత బాధ అనిపించిందన్నా? 5 లక్షల కోట్లు అప్పన్న గుడిసెలు వర్షం అంతా కొట్టుకోవచ్చు గుడిసెలు. ఏ వర్షాన్ని ఎండ గడితే వర్షం తత్తరన్నా ఏం పిక్కినావు? మోడీ గారు 2 లక్షల 60 వేలు డబుల్ బెడ్ డబ్బులు ఇస్తే మరి చెప్పదండి ఎమ్మెల్యే ఎంతమంది డబుల్ బెడ్ ఉంచిండన్నా? ఎంతమంది రుణమా వేసాడు? ఇక్కడ ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చాడు? అరే గ్రామాల్లో వేసే రోడ్లు, గ్రామీణ సడక్ యోజన పైసలు నేను చేసిన పైసలన్నా. గ్రామాల్లో పేదలకు ఇచ్చే బియ్యం నరేంద్ర మోడీ ఇచ్చే బియ్యం అన్న. శ్మశాన వాటిక పైసలు మనం ఇస్తున్న పింకల్లో వేసుకున్నారన్న. వాళ్ళు పింకల్లో వేసుకున్నారు. రైతు వేదిక 10 లక్షల రూపాయలు మోడీ ప్రభుత్వం ఇచ్చింది పింకల్లో వేసుకున్నారు. ఇక నిజం బియ్యాన్ని కూడా పింకల్లో తీసుకోవాలి ఎత్తిపోతే అది కూడా ఇది కూడా పింకల్లో రావాలని కోరుకుంటున్నారు. చిచ్చి ఆ బతికేందుకు నాకు అర్థం కాదు. అది ఇటువంటి పరిస్థితుల్లో తమ్ముళ్ళందరూ వాస్తవంలో ఉంచారు. తెలంగాణ సమాజం జాగృతమైంది. ఎక్కడ చూసినా కూడా ఆయన నామినేషన్ ర్యాలీ తీస్తే మొత్తం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి గుండె దడదడ దడదడ అంటున్నారు. బీజేపీ నామినేషన్ ర్యాలీ అంటే కథం. వేలాది మందిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలొచ్చి భారత్ మాతాకి జై చెప్పి కాశీ జెండా, కమలపూ జెండా ఉంటుంది, మోడీ నాయకత్వం మద్దతు తెలంగాణ రాష్ట్రంలో.